హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ గోధుమ పిండితో గులాబ్ జామున్ ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక మూడు స్పూన్లు నెయ్యి నేసుకోవాలి ఇలా నెయ్యి కొంచెం వేడయ్యాక ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ గోధుమ పిండిని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి మాడకుండాను చూసుకోవాలి ఇలా కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ వచ్చాక దీన్ని తీసుకోవాలి అలాగే వేరే కడాయి ఒకటి పెట్టి పాకం కోసం ఒక కప్పు షుగర్ని వేసుకోవాలి అలాగే ఒక కప్పు వాటర్ని కూడాను వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న గోధుమ పిండిని కొంచెం చల్లారేక తీసుకోవాలి అలాగే ఒక మూడు స్పూన్లు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ కూడాను వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి బాగా వీటిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కొంచెం కొంచెం పాలు తీసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి ఇలా స్మూత్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దీన్ని మూత పెట్టి సైడ్ ఉంచుకోవాలి అలాగే కొంచెం ఒక్క స్పూన్ పాలు అనేవి మిగిలాయి అలాగే షుగర్ని మెల్ట్ అయ్యి ఈ ఈ సిరప్ని చూసుకోవాలి అలాగే రెండు యాలకులు కూడాను గ్రైండ్ చేసుకున్న యాలకుల పొడి కూడాను వేసుకోవాలి వేసి మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక పాకం అనేది చూసుకోవాలి దీనికి పెద్ద పాకమేం కాదు కొంచెం ఇలా కొంచెం జిగురులాగా ఉంటే సరిపోతుంది ఇది సైడ్ కుంచుకోవాలి అలాగే మరో ప్యాన్ పెట్టుకొని దీన్ని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి అలాగే ఆయిల్ అనేది కొంచెం వేడవ్వాలి ఇప్పుడు ముందుగా పెట్టుకున్న ఈ గోధుమ పిండిని చిన్న చిన్న పాల్స్లా తయారు చేసుకోవాలి ఇలా రౌండ్గా చిన్న చిన్న బాల్స్లా పగుళ్ళు లేకుండాను చూసుకోవాలి అన్నీ కూడాను ఇలా తయారు చేసుకున్నాక ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మరీ వేడకుండా కొంచెం వేడయ్యాక ముందుగా తయారు చేసుకున్న ఈ గులాబ్ జాముల్ని వేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత వీటిని రెండో వైపుకి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ వచ్చాక ముందుగా తయారు చేసుకున్న ఈ పాకంలో వేసుకోవాలి పాకం అనేది కొంచెం వేడిగానే ఉండాలి ఇలా అన్నీ కూడాను వేసుకోవాలి ఇలా వేసుకున్నాక వీటిని మూత పెట్టి ఒక గంట సేపు సైడ్ కుంచుకోవాలి ఒక గంట తర్వాత చూసామంటే పాకం అంతా పీల్చుకుంటూ ఇలా సాఫ్ట్గా తయారవుతాయి ఇవి చాలా బాగుంటాయి టేస్ట్లో కూడాను చాలా బాగుంటాయి ఇవి ఇలా తయారు చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇవి చాలా సాఫ్ట్గా ఈ పాకం అనేది లోపల వరకు కూడా వెళ్ళి చాలా బాగుంటాయి లోపల జ్యూసీ జ్యూసీగా చాలా టేస్ట్గా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి